కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా ఆక్యుపేషన్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున బిల్డర్స్ కావచ్చు లేకపోతే ఆఫీసులు కావచ్చు ఇష్టా రాజ్యంగా వాళ్ళు ఈ యొక్క అక్రమ కట్టడాలు ఇంటర్నల్ మోడిఫికేషన్ చేసుకోవడం ద్వారా కూడా ప్రమాదాలు నివారణలో కొంత ఇబ్బంది ఏర్పడతా ఉంది షాక్ సర్క్యూట్ కూడా నేను విద్యుత్ శాఖను పదే పదే కోరుతున్నాను షాక్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఫైర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జాయింట్ గా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఫైర్ డిపార్ట్మెంట్ లో కావాల్సినటువంటి సిబ్బందిని ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఈ యొక్క బౌల అంతస్తుల భవనాలు మల్టీ స్టోరీ కాంప్లెక్సులు పెరుగుతా ఉన్నాయి కాబట్టి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు మాకు సిబ్బంది తక్కువగా ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి సెంటర్స్ పెంచాలి సిబ్బందిని పెంచాలి వాళ్ళకి కావాల్సినటువంటి వాహనాలు సమకూర్చాలి ఎక్విప్మెంట్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా జీహెచ్ఎంసీ తరపున రెగ్యులర్ గా మానిటరింగ్ చేసి మీరు అక్రమ భవనాలు రెగ్యులర్ చేయడం కోసం ఉన్నటువంటి దృష్టి ప్రమాదాలు జరగకుండా చూడడంలో పూర్తిగా జీహెచ్ఎంసీ వైఫల్యం చెందుతారు మాకు ఏ రకంగా ఆదాయం వస్తుంది మామూలుగా బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటే తక్కువ ఆదాయం వస్తుంది అదే ఇల్లీగల్ గా కట్టి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే ఎక్కువ ఆదాయం జీహెచ్ఎంసీకి వస్తుంది కాబట్టి ఎంతసేపు జీహెచ్ఎంసీ ఇల్లీగల్ గా కట్టండి మేము మళ్ళీ జీవో తీసుకొస్తాము దాన్ని రెగ్యులరైజ్ చేసుకోండి అనే విధంగా జీహెచ్ఎంసీయే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ప్రోత్సహించే దిశలో మరి ఆదాయం కోసం ఈ రకంగా దివాలాకోరు చర్యలు తీసుకోవడంతో కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్ బిల్డింగ్స్ పెరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఈరోజు ఉద్యోగాల కోసం వచ్చేటువంటి ఇక్కడ స్వప్న కాంప్లెక్స్లో జరిగినటువంటి ప్రమాదంలో 6 మంది చనిపోవడం జరిగింది అందులో ఉద్యోగాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి అప్పో సపో చేసి ఆ కంపెనీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్కు డబ్బులు ఇచ్చి ఇంకా అనేక రకాల కండిషన్స్ను ఒప్పుకొని ఈ ఉద్యోగాల్లో చేరినటువంటి వాళ్ళు ఈ స్వప్నలు కాంప్లెక్స్లో చనిపోయారు కాబట్టి ఈ రకమైనటువంటి సంస్థల మీద నేను యువతను హెచ్చరిస్తా ఉన్నాను ఏ మేనేజ్మెంట్ కానీ ఈ రకమైనటువంటి అక్రమ కండిషన్స్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇస్తాము మీరు డబ్బులు కట్టండి అని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దుర్మార్గము ఇది చట్ట వ్యతిరేకము ఆ రకంగా ఏ కంపెనీ వాళ్ళు అడిగినా కూడా నిరుద్యోగ యువతను కోరుతా ఉన్నాను మీరు నా దగ్గరికి రండి మా ఆఫీస్కి రండి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సంస్థల సంగతేందో మేము చూస్తామని మనవి చేస్తాను ఇది మంచి పద్ధతి కాదు నిరుద్యోగ యువకులతో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి యువతి యువకులతో ఈ రకంగా అనేక రకాల ఇబ్బంది పెట్టడం ఏదైతున్నదో ఇది చాలా మరి ఖండించాల్సినటువంటి విషయము నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఈ రకమైనటువంటి సంస్థల మీద ఉదాసీనత చూపకూడదు కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది నేను మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే కోరుతా ఉన్నాను మీరేదైతే జీహెచ్ఎంసీలో కమిటీ చేశారో ప్రమాదాలు జరిగినటువంటి ఒకటి రెండు వారాలు తూతూ మంత్రంగా కమిటీ లేశామని ఎక్స్గ్రేషన్ ప్రకటించామని పరిశీలించామని చెప్తా ఉన్నారు దానితో పరిష్కారం కాదు ఒక శాశ్వత ప్రాతిపదికన ఈ యొక్క పూర్తి స్థాయి పర్యవేక్షణ ఇటు పోలీస్ అధికారులు కానీ అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి టీములు ఏర్పాటు చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఇదే బాధ్యత ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం ఆ కమిటీల ద్వారా చేయాలి అందులో ఇక స్వప్నలోకు ప్రమాదంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు ఇప్పటి వరకు మనం విన్నాం మల్టీప్లెక్స్లు పెరుగుతున్న నేపథ్యంలో ఫైర్ డిపార్ట్మెంట్ అప్రమత్తం అవ్వాలి జీహెచ్ఎంసీ ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు